తాతయ్యా ఆ బాటిల్లో ఏముంది బాబు ఇందులో ఒక టానిక్ ఉంది దీని పేరేమో సహారా టానిక్ దీనిని నేను నా సైనిక సోదరుల కోసం తయారు చేశాను దీనిలో విశేషం ఏమిటంటే దీన్ని గనక ఎవరైనా తాగితే ఆ మనిషిలో ఉండే అసలు శక్తి కంటే 100 రెట్లు ఎక్కువవుతుంది వాళ్ళు చాలా బలవంతులు అవుతారు అప్పుడు వాళ్ళు ఎవరితోనైనా పోరాడగలుగుతారు ఇది చాలా అద్భుతమైన టానిక్ అన్నమాట తాతయ్యా నేను ఆ టానిక్ ని తాగి చూడొచ్చా నాయనా చుల్బుల్ నువ్వు మామూలుగానే చాలా పుష్టిగా బలంగా ఉంటావు ఇక నీకు ఈ టానిక్ అవసరం ఏముంది నీ సహజ శక్తే నీకు చాలు సరేనా అర్థమైందా సరే తాతయ్యా ఒకవేళ నేను ఆ టానిక్ ని తాగితే 100 రెట్లు బలవంతుడు అవుతాను 100 రెట్లు కలి ఇంత అందంగా ఉందంటే నిజం ఇంకెంత అందంగా ఉంటుంది ఒకవేళ నేను ఆ టానిక్ తాగినట్టయితే నిజంగానే నేను అడవికి రాజు అయిపోవచ్చు చిన్నారి బాలక నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఈ వాట నుంచి మేమే ప్రశ్నిస్తాం మీ ప్రజలు మాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇక నుంచి ఈ చుల్బులే అడవికి రాజు ఈ వాట నుంచి నేను అందరిపైన పగ తీర్చుకుంటాను నా బలం ఏమిటో చూపిస్తాను అడవి రాజు ఎదురైనప్పుడు ప్రజలు అతనికి వందనాలు చేస్తారు కానీ నువ్వు హాయిగా కూరలు అమ్ముకుంటున్నావా ఎందుకు పనికి రాని చవడ దద్దమ్మా పో ఇక్కడి నుంచి నీకేమైనా మతిపోయిందా ఏ చుల్బుల్ నా వ్యాపారాన్ని దెబ్బతీస్తావా నేను ఊరిక వదిలిపెట్టను చూడు వీర్ నీ చుల్బుల్ల కూరగాయలన్నీ కింద పారేశాడు వాటన్నింటికి ఖరీదు కట్టి నీ నుంచే తీసుకుంటాను మర్యాదగా నా డబ్బులు ఇవ్వు మీరు తాతయ్యతో మాట్లాడి డబ్బులు తీసుకోండి చుల్బుల్కి ఆరోగ్యం బాగోలేదు నేను వాడిని పట్టుకుని తీసుకొస్తాను ఏ చుల్బుల్ లాగు మిత్రమా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు